హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. రకుల్ కు పిలిచి మరీ అవకాశం ఇచ్చిన స్టార్ హీరో, ఆ స్టార్ హీరో ఎవరని అనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. భరత్ అనే నేను సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మహేష్ బాబు జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో గడ్డం పెంచి డిఫరెంట్ లుక్ లో దర్శనమిస్తున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబుకి ఇది 25వ సినిమా. దిల్ రాజ్ అశ్విని దత్ పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై బోలెడు అంచనాలున్నాయి. ప్రస్తుతం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో భారీ షెడ్యూల్ కోసం ఫారెన్ వెళ్లేందుకు రెడీ అవుతుంది. 25వ సినిమా నడుస్తుండగానే మరో సినిమాను కూడా మహేష్ బాబు సిద్ధం చేస్తున్నాడు. తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ తో తీస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసింది. రంగస్థలం సక్సెస్ తో తెలుగు నేటివిటీ సినిమాలకు కొత్త భాషను చెప్పిన సుకుమార్ మహేష్ కోసం ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారట. మహేష్ 25వ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ సినిమా మొదలవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ మహేష్ కాంబినేషన్ రాబోయే సినిమాలో హీరోయిన్ కన్ఫర్మ్ అయిందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. స్పైడర్ సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించిన రకుల్ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో నిరుత్సాహపడింది. ఆ సమయంలోనే మహేష్ బాబు మరో సినిమాలో అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడట. ఆ ప్రకారం సుకుమార్ సినిమాలో ఛాన్స్ ఇప్పించాడనే ప్రచారం ఫిలిం నగర్ లో జరుగుతుంది. సినిమా మొదలైతే గానీ పూర్తి తారాగానం ఎవరనేది తెలియదు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.